రోజురోజుకు కూరగాయల ధరలు సుర్రుమంటున్నాయి. మార్కెట్లో ధరలు కుతుకుతా ఉడుకుతూ సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. టమాటో మూత మోగిస్తుంటే చిక్కుడుకాయ పెరుగుతుంది. పచ్చిమిర్చి మరింత ఘాటు ఎక్కితే బీన్స్ లెత్తిస్తున్నాయి. నగరంలో కూరగాయల ధరలు మండడానికి కారణం నీటి కొరతేనని, నీరు లేక కూరగాయల ఉత్పత్తి పడిపోవడమే కారణమంటున్నారు వ్యాపారులు. నగరంలో ఏ మార్కెట్కు వెళ్ళినా ధరలు బగ్గుమంటున్నాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. కూరగాయల ధరలు ఓసారి తగ్గుముఖం పడితే మరోసారి రైమ్ అంటూ ఆకాశాన్ని తాగుతున్నాయి. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం టమాటో, మిర్చి, ఉల్లిగడ్డ ధరలు కాస్తంత తగ్గినా బీన్స్, క్యారెట్, క్యాప్సికం లాంటి ధరలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయంటున్నారు వ్యాపారస్తులు. ప్రభుత్వం కూడా పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. పోలిస్తే కాయగూరల ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు. మనం అనంతపురంలోనే కాయగూరల మార్కెట్ వద్ద ఉన్నాం. మిగిలిన వివరాలు ఇక్కడ వ్యాపారస్తులు కానీ ఇక్కడ కొనడానికి వచ్చిన వినియోగదారులు కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా రేట్లు ఎట్లున్నాయి గత వారంతో పోలిస్తే ఇప్పటికి ఎట్లున్నాయి, ఎందుకు రేట్లు అంటే గతంలో ఉన్న రేట్లు తగ్గడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? టమాటా నిన్న మొన్న 20, ఈరోజు 25 అయింది. 5 రూపాయలు పెరుగుతుంటే తగ్గుతుంటుంది. ఆనియన్ వచ్చేసి 25 రూపీస్, ఆలు 30, మిర్చి 30 రూపీస్ ఉంది, బీన్స్, క్యారెట్ కొంచెం డిమాండ్ 60-65 అట్లా అంతే. ఆలము 50-60 కేజీ, కొత్తిమీర 10 రూపాయలు కింద కట్ట, కొత్తిమీర, కాకరకాయలు 40, ముల్లంగి 40, బీన్స్ 60, బీరకాయలు 50-60, బీట్రూట్ వచ్చి రోజంత కొంచెం ముందుకు పోయింది రేటు 40-50 రూపాయలు అంతే. ఇంత రేట్లు తగ్గుతున్నా కానీ మళ్ళీ పెద్దగా వ్యాపారాలు జరగలేదని చెప్తున్నారు కదా, ఎందుకు గల కారణాలు ఏమంటారు? ఇప్పుడు ఊళ్ళే పోతాయి బండి మీద తగ్గినాయి అన్నీ. టమాటా కిలో 60-70 20 రూపాయలకు తగ్గింది, 20 రూపాయలకు వచ్చింది కాబట్టి గంపలో కూడా తీసి పంపుకుంటారు, బండి మీద పోతారు. రేట్లు ఉంటే పోలేరు కదా పాపం, తగ్గినాయి కాబట్టి ప్రతి ఒక్కరు 100 రూపాయలు ఇస్తే నువ్వు బ్యాక్ వస్తాయి. ప్రతి ఒక్క కిరాణా గిట్లో దొరుకుతాయి. ఇంకా మా మార్కెట్ జరగాలంటే ఎక్కడ జరుగుతుంది ఎట్లా? అది అంత కారణం అంతే, ఇంక వేరేది ఏం లేదు సార్. మరొక వ్యాపారస్తున్నాడు, ఏంటి అసలుకి మీరే చెప్పండి, ఏంటి తగ్గడానికి గల కారణాలు ఏమంటారు? తగ్గడానికి కారణాలు ఏమంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్లో సర్కిల్ ఉన్నాయి, విద్యుత్ సర్కిల్ అంట, కోర్టు రోడ్డు, ఎక్కడ పడితే అక్కడ అంగిలు ఏర్పడడం వల్ల వ్యాపారాలు తగ్గాయి. ఇంతకుముందు బాగుండేటివి, కాకపోతే ఎక్కడ నడిమొక్క కానివ్వండి, బైపాస్, బొల్లారు బైపాస్ కానివ్వండి, రామ్నగర్ కానివ్వండి, విద్యుత్ సర్కిల్ కానివ్వండి, సాయనగర్ కానివ్వండి, సాయనగర్లో పతలాసుపత్రి కానివ్వండి, ఎక్కడ చూసినా ఇదే పెట్టారు కాబట్టి ఇక్కడ మాకు తగ్గింది వ్యాపారం. వినియోగదారుల అభిప్రాయాలు ఎట్లా, రేట్లు ఎట్లా పెరిగినాయంటారా తగ్గినాయంటారా, అసలుకి ఏంటి గతంతో పోలిసి ఇప్పుడు తగ్గినా పెరిగినాయి? రేట్లు ఏం తగ్గలేదండి. కూరగాయలు ఇప్పుడు టమాటాలేమో కొంచెం ఏదో 20-25 అంటున్నారు, బట్ మిగతా అన్నీ పోల్చుకుంటే 40-50 అన్నీ ఎక్కువే చెప్తున్నారు రేట్లు. సో ఇవి కూరగాయలు కాదు, కూరగాయాలే వినియోగదారులందరికీ చాలా ఇబ్బందికరమేనండి. ఎందుకు అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఈ టైంకి బాగా తగ్గాలి కదా, ఎందుకు తగ్గలేదు అనుకుంటున్నారు? అదే ఇప్పుడు రైతులు పండించే కూరగాయల ధరలకు వచ్చేసరికి ఇక్కడ మార్కెట్కి వచ్చేటప్పటికి తారుమారు అయిపోతుంది. మధ్యవర్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇంకా రకరకాలుగా అట్లా అటు రైతు నష్టపోతున్నాడు, ఇట్లా వినియోగదారుడికి ఇబ్బందిగానే ఉందండి. ఏం చేయాలంటారు మరి దీనికి, ఇదే సొల్యూషన్ అని చెప్తారా? సొల్యూషన్ ఏముంది, ప్రభుత్వాలు కొంచెం కఠినంగా చర్యలు తీసుకోవాలి దీని మీద. రేట్లు ఒకసారి 70-80 రూపాయలు అంటారు టమాటాలు, మళ్ళీ ఒకసారి 2 రూపాయలకు వచ్చే పరిస్థితి ఉంది. సో 2 రూపాయలకి 70 రూపాయలకి ఎంత వేరియేషన్, అంటే ఇంత గ్యాప్ ఎందుకు వస్తుంది, ఎక్కడ ఇబ్బంది జరుగుతుందో కొంచెం ప్రభుత్వాలు కూడా గమనించాలండి. ఇది అనంతపురంలోనే కాయగూరల మార్కెట్ వద్ద పరిస్థితి. పూర్తిగా ఒకసారిగా రేట్లు పెరుగుతున్నాయి, మరి ఆటోమేటిక్గా తగ్గుతున్నాయి, వీటన్నింటిని కూడా ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున కాయగూరల ధరలు తగ్గుముఖం పట్టాయి, అయితే పూర్తిగా ఇంకా కొన్ని క్యారెట్, బీన్స్ లాంటివి అయితే ఇంకా అందనంత ధరలునే ఉన్నాయి. పూర్తిగా వీటిని కూడా వర్షాకాలం స్టార్ట్ అయినప్పటికీ ఇవన్నీ తగ్గాల్సి ఉన్నప్పుడు కూడా తగ్గలేదు, కేవలం టమోటాను, పచ్చిమిర్చి లాంటివి మాత్రమే తగ్గాయంటున్నారు ఇక్కడున్న వ్యాపారస్తులు కానీ వినియోగదారులు కానీ. కెమెరామెన్ గోవిందెడ్తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, అనంతపురం. ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ నైరుతి ఋతుపవనాలు ఉమ్మడి వరంగల్ జిల్లాను పలకరించాయి. అయితే వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వరంగల్లో కూరగాయల ధర, తాజా పరిస్థితిపై మా కరెస్పాండెంట్ మరింత సమాచారం జితేందర్ అందిస్తారు. కూరగాయల ధరలు
ప్రస్తుతం సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నా కూడా కూరగాయల ధరలు మాత్రం తగ్గలేదు. దాదాపుగా అంటే వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూరగాయల విస్తీర్ణం ప్రస్తుతానికి తక్కువగా ఉంది. గతంలో మాదిరిగానే ధరలు అవి ఆకాశాన్ని అంటున్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుంటాం. చెప్పండి అమ్మా, అంటే ఎండాకాలంలోనే కూరగాయల ధరలు పెరిగినాయి అనుకున్నాం, ప్రస్తుతం ఎలా ఉంది, అప్పటికిప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఏం తేడా లేదండి, అట్లనే ఉన్నాయి కూరగాయల ధరలు. అయితే మస్తుగా మండిపోతున్నాయి కూరగాయల ధరలు. ఏం కొంటాము అన్నీ 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయల కిలో టమాటా అంటారు, 50 అంటారు టమాటా. ఓకే, అంటే దాదాపు ధరలు, అంటే సామాన్య ప్రజలు కూరగాయలు కొనుక్కునేటువంటి పరిస్థితులు లేకుండానటువంటి ధరలు ఉన్నాయి. దీనికి కారణం ఏమంటారు? కారణం ఏంది, వర్షాలు పడలే, పంటలు పడలే, అదని చెప్తారు. ఈ ఎక్కువ అక్కడ వరంగల్ కొనుక్కొస్తారు వీళ్ళు, ఇక్కడ కొనాలి, వాళ్ళ లాభం తీసుకోవాలి, వీళ్ళు లాభం తీసుకుంటారు. అదంతా ఆటో చార్జ్, అమాలీ చార్జ్ అవన్నీ అంటూ ఉంటారు. ఇప్పటివరకు మీరు చూసుకున్నటువంటి ధరలలో కూరగాయల ధరలు, అంటే ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే ధరలు బాగా రెట్టింపైనాయి, దానికి మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటామండి, ఇవి తప్పదు కదా, రెట్టింపైనా కొనాల్సిందే, తగ్గినా కొనాల్సిందే, కానీ తగ్గితే బాగుంటుందని అందరికి. వర్షాలు లేక అని వీళ్ళు అంటారు, వాళ్ళు మేమేం చేయము, రేట్లు ఉన్నాయని వాళ్ళు అంటారు. తగ్గితే బాగుంటుంది, అందరికీ అనుకూలంగా ఉంటాయి. ఏం కొంటామండి, కేజీ కొనాలంటే సరిపోవట్లేవు, 4 ఉంటే కేజీ వండినా కూడా. అంటే అమ్మ, సామాన్య కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ కూరగాయలు ప్రస్తుతం మీకున్నటువంటి వేతనాలు ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? రేట్లు బాగున్నాయండి, కొనలేకపోతున్నాం. సామాన్య వాళ్ళకు తినలేరు. అమ్మా అమ్మ చెప్పండి, మీ కాలంలో కూరగాయల ధరలు ఎట్లుండేటి ఇప్పుడు? ఓకే, దాదాపు పరిస్థితులను, ఇక్కడ పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులను చూసినట్లయితే కూరగాయల ధరలు పెరగడం వల్ల కనీసం కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి మార్కెట్కి వచ్చినటువంటి వినియోగదారులు. అంటే గతంలో మాదిరిగానే కూరగాయల ధర ఉందని చెప్తున్నారు. ఇది తప్పనిసరిగా మేము కూరగాయలు వండక తప్పదని చెప్పి ధరలు ఎంతైనా కూడా పెట్టుకొని కొనుక్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ పాశాతో జితేందర్, ప్రైమ్9 న్యూస్, వరంగల్. ఇప్పటివరకు చుక్కలు చూపించిన కూరగాయల ధరలు వర్షాల రాకతో కొంచెం దిగొచ్చాయి. కొనలేని పరిస్థితిలో ఉన్న ఆకుకూరల ధరలు తగ్గుముఖం పట్టాయి. మొన్నటిదాకా కట్ట 90 రూపాయలు పలికిన కొత్తిమీర ఇప్పుడు 15 రూపాయలకు పడిపోయింది. నిజానికి వర్షాలు కురిస్తే కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాల్సి ఉన్నా కొన్ని రకాల కూరగాయల రేట్లు మాత్రం ఇంకా భయపెడుతున్నాయి. ఇక క్యారెట్, బీన్స్ వంటి వాటి ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన కడప రైతు బజార్ నుంచి మా కరెస్పాండెంట్ కిషోర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కూరగాయల ధరలు కూడా తగ్గుతాయంటారు. అయితే గత వారం రోజుల క్రితం కూడా కూరగాయల ధరలు అటు వినియోగదారులను తీవ్ర ఇబ్బందులు పెట్టిన పరిస్థితి. పచ్చిమిరపకాయ కానీ, ఎర్రగడ్డ కానీ, టమోటా కానీ కొనలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షాలు కురిసిన కారణంగా ధరలు తగ్గాయలేదనే విషయం తెలుసుకునేందుకు మనతో పాటు కొందరు వినియోగదారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి? పర్వాలేదు, ఈ మధ్య కొంచెం తగ్గినట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్య ఇంతకుముందు కంటే గత వారం రోజులు తగ్గించుకుంటే ఇంతకుముందు కంటే కొద్దిగా పెరిగినా తప్పకుండా పెరిగినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు కంటే సో ఇంతకుముందు కనీసం కొత్తిమీర అవి కొద్దిగా తగ్గినాయి, కానీ మిగతావన్నీ కొన్ని హైగానే ఉన్నాయి. కట్ట కూడా దాదాపు 60-70 రూపాయలు ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది, బట్ మిగతా ఐటమ్స్ కొద్దిగా పెరిగినట్టుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆకుకూరల ధరలు ఎలా ఉన్నాయి? టమోటా కానీ, టమోటా ఒకప్పుడు 60-70 రూపాయలు ఉండదు. ఆకుకూరలు పర్లేదు, కానీ మిగతావన్నీ కొద్దిగా పెరిగి 60-70 రూపాయల నుంచి కొద్దిగా టమాటాలు కొద్దిగా తగ్గినాయి. సో మిగతా అంతా పర్లేదు. ఓవరాల్ మరొకరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి? కూరగాయల ధరలు అంటే ప్రస్తుతం గతంలో పోల్చుకుంటే దాదాపు 60-70 రూపాయలు 80 రూపాయలు టమోటా తీసుకుని పట్టుకోలేని పరిస్థితి, అటు పచ్చిమిరపకాయలను కొనలేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితి, అంటే ఓ రకంగా ఎర్రగడ్డలు కూడా కన్నీరు తెప్పించినటువంటి పరిస్థితి అటు వినియోగదారులు. ఈ నేపథ్యంలో ధరలు ఎలా ఉన్నాయని మీరు భావిస్తారు? ధరలు ఇంతకుముందు ఎక్కువ ఉండేది వాస్తవమే, కానీ అప్పుడు పంటలు సరిగా లేక కొరతతో ఈ విధంగా రేట్లు పెరిగినాయి. ఇప్పుడేం పర్వాలేదు, బాగున్నాయి. అంటే ఇప్పుడు కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి, అంటే నిలకడగా ఉన్నాయా లేకుంటే? నిలకడగానే ఉన్నాయి, బాగున్నాయి. టమోటా ధర ఎలా ఉంది? టమోటా ధర 30-25 రోజు మారుతుంటాయి, 20 రూపీస్ కూడా వస్తాయి. అయితే బీన్స్ ఇవి విపరీతమైన రేట్లు ఉన్నాయి. బీన్స్ కానీ, క్యారెట్ కానీ అవి అందుబాటులో లేవు, 70-80 రూపాయలు కూడా ఉన్నాయి. అవి మన పంట కాదు కాబట్టి మనం దాని ఏం చెప్పలేము, ఎక్కడి నుంచో రావాలో అవి. మిగతా అన్నీ అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ లోకల్గా పండుతాయి కాబట్టి మిరప, బీరా ఇవన్నీ
చిక్కుడు కాకర కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికేం పర్వాలేదు. ఒక రకంగా ఆకుకూరల ధరలు ఏమైనా ఉన్నాయి అంటే ఆకుకూరలు అంటే ఇటీవల కాలం చూసుకుంటే కొత్తిమీర కట్టే కొనలేని పరిస్థితి. ఎందుకు దాదాపు 90 రూపాయలు ఉంది, ఇప్పుడు కొత్తిమీర కట్ట ఇల్లు ఇప్పుడు మా ప్రస్తుతానికి బాగానే ఉంది. రేట్ తగ్గినాయి ఆ రోజు, అదే వర్షాలు లేక వర్షభావంతో ఎండలు ఎక్కువైపోయి కొత్తిమీర సరిగా లేదు, అందువల్ల ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. ఇప్పటికేం బాగున్నాయి, ఇబ్బంది ఏం లేదు. బాగు ప్రస్తుతం కూరగాయల ధర నిలకడగా ఉందన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం మనం ఈ రైతు బజార్ బజార్లో కూరగాయల పరిస్థితి నిలకడగా ఉందన్నటువంటి భావన కూడా వ్యక్తం జరిగింది. మరికొందరు వినియోగదారులు ఉన్నారో, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే గతంలో అంటే వారం క్రితం కూడా కూరగాయల ధరలు అమాంతంగా పెరిగినటువంటి పరిస్థితి. టమోటాలకు కానీ అటు పచ్చిమిరకాయలు కానీ వంకాయ కానీ క్యాబేజీ కానీ అంటే కూరగాయలు ప్రస్తుతం ఉన్నటువంటి కూరగాయలు అన్నీ కూడా దాదాపు 90, 60, 70, 80 మధ్య ఉండే. ప్రస్తుతం కూరగాయల ధర ఎలా ఉన్నాయి అంటే కొనలేని కొనగలిగే పరిస్థితిలో ఉన్నాయా? అంటే మొన్నటికి ఇప్పటికీ చూస్తే కొద్దిగా కూరగాయలు అనేటి కొద్దిగా తగ్గినట్టు మనకు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు టమాటోలు చూస్తే 24 రూపాయలు ఉన్నాయి, గతంలో అయితే అనగా 35 రూపాయలు అమ్మినాయి. అంటే కనీసం ఒక 8 రూపాయలు 7 రూపాయలు తగ్గుతూ వచ్చినాయి. బట్ ఇది ఎంతవరకు ఉంటుందో తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఈ రోజుకి ఈ రోజుకి వచ్చిన పరిస్థితిని బట్టి ఈ వారంలో ఇప్పుడైతే కూరగాయలు కొద్దిగా కొనే పరిస్థితిలో ఉన్నారు. మరి గతంలో ఒక వారం ముందు 10 రోజుల ముందు అయితే కొనాలంటేనే చాలా జోబి నిండా కాదు, సంచి నిండా లెక్క తెచ్చుకున్న జోబి నిండా సరుకులు వచ్చే కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మాత్రం కొద్దిగా కూరగాయల పరిస్థితి అయితే మాత్రం తగ్గినట్టు కనపడుతుంది. ఇంకా తగ్గితే వినియోగదారులకు బాగుంటుందని మేము కోరుకుంటాం. రైతులు కూడా పాపం బాగుపడాలి, ప్రజలు కూడా మేలు జరగాలి, ప్రజలు కూడా కూరగాయలు బాగా కొనాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. అంటే వర్షాభావ పరిస్థితులు దీనికి ప్రధాన కారణం అంటారా? అంటే ఖచ్చితంగా గతంలో కూడా ఇదే రేట్లు పెరగడానికి కారణం ఏంటంటే వర్షం సరిగా లేకపోవడం వలన. రెండోది ఉన్న స్టాక్ అంతా కూడా వేరే రేట్లు ఎక్కడైతే ఎక్కువ వస్తున్నాయో రాష్ట్రాలకు తరలిపోవడం వలన కూడా కూరగాయల రేట్లు పెరిగే ప్రమాదం జరుగుతుంది. అది కూడా నివారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు పండించే పంట డైరెక్ట్గా మార్కెట్లోకి వస్తే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, కానీ అక్కడే రైతుల దగ్గరనే సరుకు తీసుకొని ఇతర రాష్ట్రాలకు తీసుకుని పోవడం వల్ల ఇక్కడ తక్కువ సరుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్ అంతా చూస్తే అక్కడ కొన్ని ఉన్నాయి, కానీ ఎక్కడ కానీ మొత్తం మీద అంగట్లో ఉండాల్సిన సరుకులు లేవు కదా కూరగాయలు. అంటే దీన్ని బట్టి కూరగాయలు రైతులు పండించే కూరగాయలని ఎందుకు రావడం లేదు మార్కెట్లోకి అనేది ఒక అనుమానం వస్తుంది. అదే కూరగాయలు ఎక్కువ మార్కెట్లోకి వస్తే ఖచ్చితంగా రేటు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా డైరెక్ట్ మార్కెట్కి రాకముందే మధ్యలో దళారులు కూరగాయలు తీసుకుపోయే పరిస్థితి జరుగుతుందని మా యొక్క ఆలోచన. ప్రధానంగా సీమ ప్రాంతాల్లో అటు వర్షాభావ పరిస్థితుల కారణంగానే ఇలాంటి పరిస్థితి నెలకొంది. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా ధరలు కూడా అమాంతంగా పెరిగాయి. అంతేకాకుండా ప్రధానంగా అటు మార్కెట్లో కూడా దళారుల వ్యవస్థను అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఎక్కువగా పండించే పంటలను ఇతర రాష్ట్రాలకు తరలించడం వల్లే ఈ పరిస్థితి అయితే దారితీసింది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ధరలు మాత్రం నిలకడగా ఉన్నటువంటి భావన వ్యక్తం చేసింది. ప్రైసెస్ అనేది అప్ అండ్ డౌన్ వేరియేషన్స్ వస్తున్నాయి. అంటే ఓవరాల్గా కస్టమర్కి ఏంటంటే కొంచెం పెయిన్ఫుల్ ప్రైస్ రేట్లే. బాగా రేట్ ఉంది టమోటా 60-70 ఇప్పుడు తగ్గింది. మిగతా కూరగాయలు కూడా మొన్నటిదాకా బాగా రేట్లు ఉన్నాయండి. బీరకాయ కానీ 60-70 ఉన్నాయి, ఇప్పుడు తగ్గినాయి కొద్దిగా. ఒక 2 వారాల నుంచి తగ్గినాయి అంతే. పచ్చిమిరపకాయలు అవి కూడా అప్పుడు ఎక్కువగానే ఇప్పుడు తగ్గినాయి. ఉన్నది అవును, ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు తగ్గింది ఆకుకూరలు అంతే, అప్పుడు రేట్ ఉన్నాయి, 2 వారాల నుంచి తగ్గినాయి కొద్దిగా. క్యారెట్ రేట్ ఎక్కువ ఉన్నాయి, 70కి వెళ్ళిపోయింది. బీన్స్ రేట్ ఎక్కువ ఉన్నాయి, అన్ని రేట్ ఎక్కువ ధరలు ఎక్కువ ఉన్నాయి. అది కరెక్ట్గా చెప్పాలంటే ప్రస్తుతం మనం రైతు బజార్ వద్ద ఉన్నాం. రైతు బజార్ వద్ద చూడొచ్చు పట్టిక చూడొచ్చు. గతంలో టమోటా ధర దాదాపు 60 నుంచి 70 రూపాయలు ఉన్నటువంటి టమోటా ధర, అదేవిధంగా మిరప కూడా కన్నీరు తెప్పించినటువంటి పరిస్థితి. ఒక రకంగా కూరగాయల పరిస్థితి అంతా కూడా అటు తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే వర్షాలు కురిసిన కారణంగా అటు పంటను కూడా రైతులే స్వయంగా అమ్ముకునే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ప్రధానంగా మనం చూడొచ్చు మరికొన్ని చోట్ల చూడొచ్చు బోర్డులో టమోటా 24 రూపాయలు, మిరప 25, బెండ 20 రూపాయలు, వంకాయ 30 రూపాయలు, మటికాయ 28 రూపాయలు, అదేకాకుండా కాకరకాయ కూడా 26 రూపాయలు, బీర 28 రూపాయలు, అయితే అలసంద 40 రూపాయలు ఉంది. అయితే ప్రస్తుతం అటు కూరగాయల మార్కెట్ అంతా కూడా కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా గత కొంతకాలంగా కూడా అటు ధరలు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యం. ఈ నేపథ్యంలో ధరల పరిస్థితిని చూసి అటు వినియోగదారులు, సామాన్య మానవులు, మధ్యతరగతి కుటుంబాలు కూడా కొనలేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో
మార్కెట్లో చూస్తే ఇప్పుడు ప్రస్తుతం నిలకడగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిలకడగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ధర ఇదే విధంగా కొనసాగుతుందా, లేకుంటే రేపు మరో ధర మరో విధంగా ధర పెరిగే అవకాశాలు ఉన్నటువంటి భావన కూడా అటు వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఆకుకూరల ధర కూడా అమాంతంగా పెరిగినటువంటి పరిస్థితి గత కొంతకాలంగా చూస్తే. ఆ ఆకుకూరల ధర కూడా ఇప్పుడు తగ్గుముఖం పట్టే, ఎందుకంటే గతంలో కొత్తిమీర కట్ట 90 రూపాయలు ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం ఆ కొత్తిమీర కట్ట 15 రూపాయలకు చేరుకుంది. అయితే వెన్నీ కూడా సామాన్య మద్దతు కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చేందుకు కూడా అటు ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే అటు సామాన్య మద్దతు రైతు కుటుంబాలు కూడా చేయుతున్న వాళ్ళు దళారుల వ్యవస్థను అరికట్టాలి. అంతేకాకుండా ప్రధానంగా దళారుల వ్యవస్థ నుండి రైతులు నష్టపోకుండా చూడాలన్నటువంటి భావన వ్యక్తం, అప్పుడే కూరగాయల ధరలు కూడా తగ్గుతాయన్నటువంటి భావనను పలువురు వ్యక్తం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, ప్రైమ్ 9 న్యూస్. వేసవి కాలంలో కూరగాయల ధరలు చుక్కలనంటేలా పెరిగాయి. ఇటీవల పడుతున్న వర్షాల కారణంగా ఆకుకూరలు కూరగాయల ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కాగా శ్రావణ మాసం కావడంతో పళ్ళు పూల రేట్లు కాస్త ఎక్కువగా ఉన్నాయని మరికొందరు మహిళలు చెబుతున్నారు. విశాఖలో కూరగాయల ధరల తాజా పరిస్థితిపై సీతమ్మధార రైతు బజార్ నుంచి మా కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలో రైతు బజార్లో ఉన్నాము. ఇక్కడ మాత్రం గతంతో పోల్చుకుంటే కూరలు, అదేవిధంగా పళ్ళు పుష్పాలు కూడా ఎక్కువగా మార్కెట్లోకి వచ్చిన పరిస్థితి అవుతుంది. మనం చూడవచ్చు, ఒకప్పుడు ఈ వేసవ కాలంలో అయితే ఈ పూలు కానీ లేదంటే కూరగాయలు పూర్తిగా చాలా తక్కువగా వచ్చాయి. దాని కారణం వేసవి కాలం కావడంతో నీరు తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా పుష్కలంగా ఇటు పుష్పాలు కానీ ఇటు కూరలు కానీ పళ్ళు కానీ ఎక్కువగా వస్తున్న పరిస్థితి ఉంది. కానీ గతంలో కంటే ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయని ఏంటన్నది ఇక్కడ ఖాతాదారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈనాటి నుంచి వచ్చామండి. ఎలా ఉన్నాయి ఒకప్పుడు కంటే కూరగాయలు ధరలు? ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. ఇప్పుడు వర్షాలు పడటం వల్ల కాయగూరలే కాదు, పువ్వులే కాదు, పళ్ళే కాదు, చాలా బాగుంటున్నాయి. తక్కువ రేటు పర్లేదు, తగ్గాయి కూడా. ఒకప్పుడు మీద అయితే ఆకాశాన్ని అంటే రేట్లు, ఇప్పుడు అలా కాకుండా కొనే రీతిలోనే ఉన్నాయి. చెప్పండి, ఎలా ఉన్నాయి కూరలు? ఒకప్పుడైతే 500 తీసుకొచ్చిన సామాన్లు అన్నీ కొనేవాళ్ళం కాదు, అసలు సరిగ్గా వచ్చేవి కాదు సామాన్లు. ఇప్పుడు అలా కాదు, తగిన డబ్బులకి కరెక్ట్గా వస్తున్నాయి సామాన్లు. నా అభిప్రాయం ఇది. మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంతో పోల్చుకుంటే రేట్లు ఎలా ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయా లేదు అనుకుంటే? మొన్నటిదాకా సార్ మేము రైతు బజార్కి రావాలంటే భయం వేసేది సార్, ఎందుకంటే కాయగూరలు కొనాలంటే చాలా భయం వేసేది. కేజీ 70-80 రూపాయలకి తక్కువ ఉండేది. టమాటాలు కొనాలంటే 80 రూపాయలు, ఉల్లిపాయలు కొనాలంటే 60 రూపాయలు అలా ఉండేది. ఇప్పుడు మొన్న వర్షాలు పడినప్పటి నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా రేట్లు బాగా తగ్గాయి. రైతులకు కూడా చాలా అందుబాటు ధరలు ఇస్తున్నారు. ఇక్కడ అమ్మకదారులు కూడా చాలా అందుబాటు ధరలు ఇస్తున్నారు. అలాగే పువ్వుల దగ్గర నుంచి పళ్ళ దాకా ప్రతిదీ కూడా రేట్లు బాగానే తగ్గాయి సార్, బాగానే ఉంది. రైతు బజార్లోనే వేసవిలో కంటే బాగా ధరలు తగ్గాయి, అందుబాటులో ఉన్నాయి. అసలు టమాటా అయితే కొనే పరిస్థితులు ఉండేది కాదు. అన్ని రకాల కూరగాయలు కానీ అన్ని బాగా 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 తగ్గాయి రేట్లు, అన్ని రేట్లు బాగా తగ్గాయి. సామాన్యులు కూడా కొనుక్కునే దీంట్లో ఉన్నాయి సార్, తప్పకుండా పర్లేదు. ఏమా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈనాడు నుంచి వచ్చాము. ఎలా ఉన్నాయి అంటే వేసవి కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు కూరలు ధరలు రేట్లు తగ్గాయి, పెరిగాయి? పెరిగాయండి, బాగా పెరిగాయి. కష్టంగా ఉందా? కష్టంగానే ఉంది. మరి పూలు కొబ్బరికాయలు మరి విపరీతంగా పెరిగిపోయాయి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను సీతమ్మధార నుంచి వచ్చేసాను. తరకారీలు పర్లేదండి, టమాటా తగ్గింది, వేరే తరకారీ కొంచెం ఎక్కువ ఉంది. అంటే పర్లేదు, కొనుక్కోవచ్చు, బాగానే ఉంది. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ శ్రీరానగర్ లోకల్ ఆఫీస్ కానీ వచ్చి ఇలా వచ్చాను. ఎలా ఉన్నాయి కూరల ధరలు కంపేర్ టు వేసవితో చూసుకుంటే ఇప్పుడు మనకి సామాన్యులకి అందుబాటులో? మొన్నటి మీద ఇప్పుడు కొద్దిగా బెటర్, కొంచెం కొద్దిగా బెటర్. ఇది ఉన్నటువంటి పరిస్థితి గత వేసవితో పోల్చుకుంటే ఇప్పుడు మాత్రం ధరలు తగ్గాయని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు. కానీ ఈ పళ్ళు ధరలు పూల ధరలు మాత్రం కొంచెం అధికంగా ఉన్నాయని చెప్పి మరి కొందరు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ వేసవితో పోల్చుకుంటే ఇప్పుడు మాత్రం దిగుబడి ఎక్కువగా ఉండటం వలన సామాన్యులు కూడా అందుబాటులో ఉండే విధంగా కూరల ధరలు తగ్గినట్టుగానే చెప్పొచ్చు. కెమెరామెన్ తిరుపతితో రామకృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం. వేసవిలో మాదిరి వర్షాకాలంలోనూ కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. వేసవికాలం ముగిసిన తర్వాత కూడా కూరగాయల ధరలు దిగిరావడం లేదు. అన్ని కూరగాయల పరిస్థితి ఇదే. జిల్లాలో కూరగాయల సాగు లేకపోవడం, శ్రావణం ప్రారంభం కావడం ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. పచ్చిమిర్చి ధర ప్రస్తుతం కిలో 50 రూపాయల వరకు పెరిగాయి. మహబూబ్నగర్ జిల్లాలో కూరగాయల ధరల పెరుగుదలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ గౌడ్ అందిస్తారు. ఇప్పటికీ కూరగాయల ధరలు అనేది
పూర్తిస్థాయిలో తగ్గకపోవడంతో ఇటు సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా సంబంధించినటువంటి మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుత పరిస్థితిని కనుక తీసుకున్నట్లయితే ఒక టమాటా పచ్చిమిర్చి కాస్త తగ్గినప్పటికీ మిగతా కూరగాయలు అయినటువంటి బీరకాయలు మరియు అదేవిధంగా క్యారెట్ క్యాప్సికం వంటి కూరగాయల ధరలు తగ్గకపోవడంతో పూర్తి స్థాయిలో ఇటు సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి కూరగాయల మార్కెట్ ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. అలాంటి కూరగాయల మార్కెట్లో ఏదైతే ఈసారి ఏదైతే వర్షాకాలంలో మహబూబ్నగర్ జిల్లాలో వానలు పడకపోవడంతో ఇటు పూర్తిగా ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తుతుంది. అదేవిధంగా పండించిన పంటకు ఏదైతే స్థానికంగా ఉండేటటువంటి చెరువులు కానివ్వండి బోర్లు కానివ్వండి పూర్తి స్థాయిలో నీటి మట్టం తగ్గిపోవడంతో ఇటు కూరగాయలు అనేది సాగనేది రైతులకు కష్టతర సాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో వాళ్ళు పండించిన పంటకు తక్కువగా పండించడం వల్లనే కూరగాయల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం కొంతమందిని అడిగి తెలుసుకున్నాం అసలు కూరగాయల ధరలు అమాంతం పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి అమ్మా చెప్పు. కూరగాయల ధరలు అనేది వర్షాకాలం వచ్చినా కూడా ఇంకా తగ్గలేదు, దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? ప్రధాన కారణం అంటే వర్షాలు లేవు, ప్లస్ వాతావరణం సాధాదిస్తలేదు. వాతావరణం సాధాదిస్తలేదంటే పంటలు వేసినాము, జూన్కి వెళ్ళి స్టార్ట్ అయినాయి. మేము వేసేటి పంటలు జూన్కి వెళ్ళి స్టార్ట్ అయినాయి, కానీ వర్షపాతము ఎక్కువ నమోదులో లేదు. తక్కువలో ముసురు పెట్టడం వల్ల కూరగాయలు మొత్తం పోయినాయి, పెట్టినవన్నీ పోయినాయి. దానికి వైరస్ సోకింది, వైరస్ సోకడం వల్ల ఎన్ని మందులు కొట్టినా వాతావరణం సాధారి ఇస్తలేదు కాబట్టి కంట్రోల్ అయితే లేవు. రోగాలు కంట్రోల్ కాకపోతే ఏమవుతుంది? పూత కాత ఏం నిలబడదు. చెట్లకు పూత కాత నిలబడకపోతే అమ్మడానికి కానీ మనం పంట తేవడానికి కానీ రైతు మార్కెట్లో రైతుల మాల రావడానికి కానీ ఇబ్బంది ఉంది. కస్టమర్స్కి మేము ఇవ్వాలంటే చాలా బాధ అనిపిస్తుంది. మధ్యతరగతి కుటుంబాలు 40 రూపాయలు కేజీ పెట్టి కొనడాలంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, మేము ఇచ్చిన పైసలలో వాళ్ళు ఎంత తింటున్నారో మాకు బాధ అనిపిస్తుంది. కానీ వాతావరణం కానీ ఇట్లా రోగాలు కానీ మాకు సాధారణ ఇవ్వకపోవడం వల్లనే రేట్ అయినవి. మళ్ళీ ప్లస్ ఏంటంటే మాలు రావాలి, మార్కెట్లకు మాలు రావాలి, తాజాగా మాలు రావాలి. అట్లాంటి మాలు ఏం వస్తలేదు అంటే మాకు రైతులకు పండితేనే రైతు మార్కెట్లో మాలు వస్తుంది. కాబట్టి మేము ఏది అందియలేకపోతున్నాం కస్టమర్స్కు. మాకు పండడం ఎక్కువ శాతం మాకు పంట వచ్చిందంటే వాళ్ళు తింటారు, తలుచుకుంటారు. మాకు పండుతుంది భగవంతుడు ఇచ్చిన మాకు మొత్తంలో మాకు మిగులుతుంది, వాళ్ళు కూడా తిని సంతోషపడుతున్నారు. ఒక బ్యాగ్ తీసుకొచ్చి 100 రూపాయలు తీసుకొచ్చి కూరగాయలు తీసుకుపోతే వాళ్ళ కవర్కు వస్తలేదు, ప్లాస్టిక్ కవర్కు. మేము ఒకప్పుడు 10 రూపాయలకు 2 కేజీలు వేస్తే ఒక బ్యాగ్ నింపుకొని పోతుంటే మాకు సంతోషం అనిపిస్తుంది. మాకు ఎందుకంటే ఒక చెట్టుకు తెంపితే ఒక గంపెడి వెళ్తున్నాయి, ఇప్పుడు ఏమవుతుంది తోట మొత్తం తిరిగితే గంపెడి వెళ్తలేవు. అది ప్రాబ్లం అయ్యి కస్టమర్స్ ఇబ్బంది పాలవుతున్నారు, రైతు ఇబ్బంది పాలవుతున్నారు. వాతావరణం సాధారిస్తలేదు. ఇప్పుడు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇంకా నెల అయినాకన్నా అగ్వైతే ఏమంటే నీళ్ళే రాలేవు. అసలు బోర్లు అనేది తాగడానికి నీళ్ళు దొరుకుతలేవు. నీళ్ళు ఒక ఏమాత్రం కొద్దిగా కూడా బోర్లు ఎత్తుకోలేవు, అదొకటి. ప్లస్ తాగడానికి నీళ్ళు లేవు. ఒక రైతులు బతకలేని పరిస్థితులు ఏం చేస్తున్నారంటే కడవలతో తెచ్చుకొని మరీ చెట్లకు పోసి బతకలేని పరిస్థితిలో ఒక 100 నన్ను వస్తాయేమన్న ఆశతో వస్తున్నారు. కానీ అవి మందు బుడ్డికి సరిపోతలేవు. రైతుది ఇంకా అంతకంటే విపరీతంగా ఇబ్బంది ఉంది. కానీ ఎవరికి చెప్పుకుంటారు రైతు? వీళ్ళు మాకు చెప్తున్నారు ఇంత రేట్ వేస్తే మేము ఎలా తినాలమ్మా, రోజు మీతో తీసుకుపోతున్నాం, మాకు ఎందుకు అగ్గిసలేరని వాళ్ళు బాధపడుతున్నారు. మేము వాళ్ళకేమని చెప్తున్నాం, వస్తలేదు పంట వస్తలేదు నాయనా తీసుకుపోండి అన్న, నాయనా ఏమని మీరు ఏమనుకోకండి, మాకు బాధనే ఉంది మీకు బాధనే ఉంది, పంట వస్తలేదు ఇస్తున్నామని చెప్తున్నాం. కానీ ఏ రైతు కూడా చాలా ఇబ్బంది పాలే ఉంది. అట్లా పూత కాత ఏం నిలబడతలేదు, కాత వస్తలేదు, పూత వస్తలేదు, రేటు మస్తు విపరీతంగా ఉంది. చూస్తున్నాం మొత్తానికి ఇటు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సాగు అనేది పెద్ద మొత్తంలో లేకపోవడం వల్ల ప్రధానంగా ఈ యొక్క కూరగాయల ధరలు తగ్గలేదని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వర్షాలు లేకపోవడం వల్ల ఇది దీనికి ప్రధాన కారణం అన్నట్టుగా తెలుసు. కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించి మిగతా విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ కూరగాయలకు సంబంధించి రేట్లు వేసవికాలం పోయినా కూడా ఇప్పటికి కూడా ఈ యొక్క రేట్లు అనేది తగ్గలేదు, అసలు దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? వర్షాలు లేకపోవడం వల్ల ఇట్లా మనం బయటికి వెళ్ళి వస్తున్నాయి కానీ కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయండి? కూరగాయలు అంటే మామూలుగా మిర్చి 40 రూపాయలు, టమాటా 20 రూపాయలు, 24 ఇట్లా ఉన్నాయి. బీరకాయలు 30-40 ఇట్లా కొద్దిగా రేటు ఎక్కువ ఉన్నప్పుడు, కొద్దిగా తక్కువ ఎక్కువ వచ్చినప్పుడు తక్కువ ఎక్కువ అవుతుంటాయి. ప్రధానంగా ఒక కూరగాయల ధరలు అనేది ఎప్పుడు తగ్గొచ్చా? ఎప్పుడంటే ఏం చెప్పు, మామూలుగా వర్షాలు బోర్ల నీళ్ళు ఉంటే కొంచెం మామూలుగా ఎక్కువ వస్తాయి కాబట్టి అప్పుడు తక్కువ ముఖం ఉంటాయి. ఏమి లేకపోతే ఇంకా రేటు ఎక్కువ, బయటికి వెళ్ళి వస్తాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్కి రా, దానివల్ల రేటు ఎక్కువ అవుతుంటాయి మనకు అంతే. ఇప్పుడు బోర్లలో నీళ్ళు ఉంటేనేమో వ్యవసాయం చేస్తారు, మంచిగా ఉంటాయి, అందుబాటులో మనకు కూరగాయలు వస్తాయి. లేకపోవడం వల్ల దాని నుండి రేటు ఎక్కువ అవుతున్నాయి అంతే. దానివల్ల ప్రధానంగా ఏదైతే వర్షాలు లేకపోవడం వల్ల ఇటు చెరువుల్లో బావుల్లో కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం అనేది తగ్గిపోవడంతో
కూరగాయల సాగు వైపు రైతులు అనేది మొగ్గు చూపడలేదు. అందువల్లనే కూరగాయల ధరలు అనేది అమాంతం ఇప్పటికి కూడా ధరలు తగ్గకపోవడంతో నిత్యావసర వస్తువులైనటువంటి కూరగాయలను కొనడానికి సామాన్య ప్రజలు జంకుతున్నారు. మన దగ్గర కొంతమంది కూడా ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఈ యొక్క కూరగాయలకు సంబంధించి అన్న చెప్పండి, కూరగాయల ధరలు వేసవికాలం అయిపోయిన తర్వాత కూడా చాలా కూరగాయల ధరలు ఇంకా తగ్గలేదు. అసలు ఈ కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు మార్కెట్లో? అయితే కూరగాయల ధరలు రోజు రోజుకు ఆకాశానికి అంటించుకపోతున్నవి, కాబట్టి ఇబ్బందికరంగా రైతులు ఉన్నారు. దానికి తోడ్పాటు బోరు కానీ అవి లేవు, అయినా కానీ ఉత్పత్తులు కరెక్ట్ లేవు, లేనందువల్ల కూరగాయల ధరలు హెచ్చిపోతున్నవి. అందుకోసానికి టైం పడుతుంది. ఇంకా మాకు కూడా కస్టమర్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్క కూరగాయ తీయాలంటే తీసుకోవాలంటే 50-60 అన్నట్లే ఉంది. 100 తీసుకపోతే, 500 తీసుకపోతే ఇది పిడికెడు కూరగాయలు వస్తున్నాయి. సంజడ్ రావాలంటే 1000 కావాలి. అందుకోసానికి ఆ ధరలు ఆకాశానికి అంటిపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్ళకి సహకరించాలి, వాళ్ళకి తోడ్పడాలి. అయిన తర్వాత ఎక్కడైతే అన్యాయం ఉందో అక్కడనే ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాం. మొత్తానికి ఇటు రైతులే కాదు, పూర్తిస్థాయిలో సామాన్య ప్రజలు కూడా యొక్క కూరగాయలను కొనాలంటే మాత్రం వెనుకంజలు వేసే పరిస్థితులు ఇటు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కల్పిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు వర్షాలు లేకపోవడం వల్ల అదేవిధంగా ఏదైతే మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు బావులు ఎండిపోవడం వల్ల కూడా ఈ యొక్క కూరగాయల సాగు అనేది జరగకపోవడం వల్ల నిత్యావసర వస్తువులు అయినటువంటి ఏదైతే టమాటా, బీరకాయ, చిక్కుడుకాయ ఇలాంటి కూరగాయలను కొనాలంటే మాత్రం ఇక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో ముందుకు రావడం లేదని ఇక్కడ ఉన్నటువంటి రైతులు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అశ్వకాళితో శంకర్గౌడ్, Prime9 న్యూస్, మహబూబ్నగర్. వేసవిలో నీటి ఎద్దడి కారణంగా కూరగాయల సాగు తగ్గితే ఇప్పుడు ఎగువ రాష్ట్రాల్లో కురిసిన అధిక వర్షాల కారణంగా కూరగాయల రేట్లు ఆకాశాన్నంటాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు అధికంగా కురవడంతో పంటలు నీట మునిగాయి. దీంతో తిరుపతి మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మా ప్రతినిధి హరిబాబు మరింత సమాచారం అందిస్తారు. కాలంలో కరువు కారణంగా నీళ్లు లేక పంటలు పండక కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. అయితే వర్షాకాలం మొదలైన తర్వాత కర్ణాటక, తమిళనాడు, ఇతర ప్రాంతాలలో భారీ ఎత్తున వర్షాలు కురిసి పంటలన్నీ మునిగిపోవడంతో కూడా రైతులకి పంటలు దిగుబడి రాక పంట నష్టపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తిరుపతి మార్కెట్లో కూరగాయల ధరలు అలాగే వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మనతో పాటు కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుని మార్కెట్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపించింది? ప్రజెంట్ అయితే కూరగాయల ధరలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇంతకుముందు కన్నా కొంచెం బెటర్ అనే ఫీల్ అవ్వచ్చు. ఇంతకుముందు కాస్ట్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉంది. అంటే ప్రజెంట్ వర్షాలు కురుస్తున్నాయి కదా, వర్షాలు కురిసిన తర్వాత పంటల ధరలు ఏమన్నా తగ్గాయా, ఏమన్నా అనిపిస్తుంది? కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. మామూలుగా ఇంతకుముందు వచ్చినప్పుడు లాస్ట్ వీక్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉండేది, ప్రతి ఒక్క ఐటమ్ మీద చాలా కాస్ట్ ఉండింది, ఇప్పుడు కొంచెం తగ్గింది. అంటే ప్రధానంగా కూరగాయల ధరలు పెరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? కారణం ఏముంది, వర్షాలు లేక ఇక్కడ బాగా పంటలు సరిగా లేక అందువల్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి. లారీలు బాడిగలు ఎక్కువైపోతుంది, అందువల్ల రాలేదు సరుకు, అందువల్ల కొద్దిగా రేట్ ఎక్కువ. అంటే ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కదా, వర్షాలు కురిసిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి? వర్షాలు కురిసిన తర్వాత ఆడ ఎట్లా ఇది చేస్తారో, రేటు పెడతారో తెలియదు. అది వస్తున్నాక కదా మనం చెప్పాలా. ఇప్పుడు ఏమైనా వర్షాలు లారీలు సరిగా మొన్న స్ట్రైక్ చేసినారు, మన ఇప్పుడు సరిగా రావటం లేదు లారీలు, అందువల్ల కొద్దిగా డిమాండ్ ఉంది సరుకు, అందువల్ల రేటు కొద్దిగా ఉంది ఇప్పుడు. అంటే ప్రధానంగా మన మార్కెట్కి ఎక్కడెక్కడి నుంచి కూరగాయలు ఇవన్నీ వస్తాయి? కూరగాయలు ఇప్పుడు దీనికి తాడపత్రి నుంచి వస్తాయి, కర్నూలు నుంచి వస్తాయి, కోలార్ నుంచి వస్తాయి, ఇవంతా కూరగాయలు ఇడి వస్తాయి. ఇది ఎర్రగడ్డ మాత్రం కర్నూలు వస్తుంది, తాడపత్రి వస్తుంది, పూనాది వస్తాయి, ఈ మూడు చోట్ల నుంచి వస్తూ ఉంటాయి గడ్డలు. అంటే ఒక్కొక్కటి లారీలు బాడిగలు చూసి దాన్ని బట్టి రేట్లు వేసుకుంటారు అంతే. అంటే ప్రధానంగా మార్కెట్లో రేట్లు పెరగడానికి కారణం ఏంటి? పెరిగేదానికి కారణం అంటే బాడిగలతోనే కూలీలు బాడిగలు దింపే వాళ్ళకి వేసే వాళ్ళకి అదంతా వేసుకుని అది ఇది రైతుల దగ్గర తక్కువే తీసేది. ఇంకా లారీ బాడిగ అంట కూలీలు అంతా దింపేదానికి గేట్లు ఇవి అవి ఉన్నాయి కదా, అందువల్ల దాన్ని బట్టి రేటు వేస్తారు అంతే. ప్రధానంగా తిరుపతి మార్కెట్కి కోలారు, కర్ణాటక,
అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలు ట్రాన్స్పోర్టేషన్ అధికం కావడం వల్ల ధరలు కూడా విపరీతంగా ఉన్నాయని చెప్పి వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. అయితే కొనే వినియోగ పంట పండించే రైతుకు గిట్టుబాటు ధర లేదు, అలాగే కొనుగోలుదారుకి లేదు. మధ్య వ్యాపారులు కూడా తమకు సకాలంలో సరుకు రాకపోవడం వల్ల బాడుగులు ఇతరతర ఖర్చులు అధికంగా ఉండడం వల్ల తాము ఎక్కువ రేటుకి విక్రయించాల్సిన పరిస్థితి నెలకొందని తెలుపుతున్నారు. ఫోర్త్ స్టూడియో. వేసవిలో మాదిరి వర్షాకాలంలోనూ కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కొద్ది రోజులుగా ధరలను పరిశీలిస్తే కూరగాయల ధరలు సాధారణ పరిస్థితికి రావడం లేదు. ప్రధానంగా వేసవికాలం ముగిసిన తర్వాత కూడా ధరలు తగ్గడం లేదని, అన్ని కూరగాయల పరిస్థితి ఇదే విధంగా ఉందని నెల్లూరు జిల్లా వాసులు ఆపోతున్నారు. దీనికి ప్రధాన కారణంగా నెల్లూరు జిల్లాలో వర్షాలు లేక సాగు తగ్గడంతో కూరగాయల ధరలు అధికంగా ఉన్నాయని అంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రేట్లు అయితే మండిపోతున్నాయి. అయితే కూరగాయలు వర్షాకాలం వచ్చినా కానీ కొనే పరిస్థితులు అయితే నెల్లూరు జిల్లాలో లేదు. కూరగాయలు రేట్లు అధికంగా ఉండడంతో సామాన్య ప్రజలైతే కొనే పరిస్థితులు లేరు. అయితే దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే ఈ కూరగాయల మార్కెట్ మద్రాసు బట్టన్ ఉన్న వద్ద ఉన్నటువంటి మార్కెట్లో చూసినట్టయితే ఇక్కడ కూరగాయల రేట్లు మండిపోతున్నాయని ఇక్కడ కొంతమంది ప్రజలు మనతో చెప్తున్నారు. అయితే వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, కూరగాయల రేట్లు వేసవికాలం మాదిరిగా ఇప్పుడు వర్షాకాలం వచ్చినా కానీ కూరగాయల రేట్లు ఎక్కువగా ఉన్నాయి, దీన్ని మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు? కూరగాయలు రేట్లు ఎక్కువగా ఉన్నాయి, పేదలు బతికేటట్లేరు, చాలా రేటు తగ్గించాలి. అయితే ఏ మాత్రం ఏ కూరగాయలు ఎంత మాత్రం రేట్లు ఉన్నాయి? టమాటాలు వచ్చి 30 రూపీస్, క్యారెట్ వచ్చి 30 రూపీస్, అట్లా రేటు ఎక్కువగా ఉన్నాయి. అయితే వర్షాకాలం వచ్చినా కానీ రేట్లు తగ్గకపోవడం కారణం ఏంది? ప్రభుత్వం వల్ల కూరగాయలు అయితే కూరగాయల మీద మాదిరిగా వర్షాకాలం వచ్చిన రేట్లు అదిరిపోతున్నాయి, దీని మీద మీరేమంటారు? కొంచెం దగ్గర ఉన్నాయి, బాగానే దగ్గర ఉన్నాయి. అంటే అందరు ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు? కొన్ని దగ్గర ఉన్నాయి, కొన్ని ఎక్కువగా ఉన్నాయి. సార్ మీరేమంటారు సార్ కూరగాయల రేట్ల పైన? బాగా చీప్ గానే ఉన్నాయి. పర్వాలేదు. అయితే ఇక్కడ మనం నెల్లూరు జిల్లాలో కూరగాయల మార్కెట్ వద్ద చూసినట్లయితే కొంతమంది కూరగాయల రేట్లు ఎక్కువగా ఉన్నాయని, అయితే పర్లే మీడియంగా కూడా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ వర్షాకాలం వచ్చినప్పటికి కూడా కూరగాయల రేట్లు మండిపోతుండటం ప్రజలైతే కొనే పరిస్థితులు లేరు. ఇది ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తాజా సమాచారం. పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. అమాంతంగా ఒక్కసారిగా పెరిగిన కూరగాయల రేట్లు వినియోగదారుల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నాయి. దీంతో సామాన్య ప్రజలు మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనాలంటేనే జంకుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో మార్కెట్లలో కొనుగోళ్లు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మార్కెట్లో ధరల పెరుగుదలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. పెను చిక్కులు తెచ్చిపెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనుక కూరగాయల ధరలు పరిశీలించినట్లయితే అమాంతంగా ఒక్కసారి పెరిగినటువంటి పరిస్థితి. దీంతో సామాన్య ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మార్కెట్లన్నీ పూర్తి స్థాయిలో వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి డైలీ మార్కెట్లో ప్రస్తుతం మనం ఉన్నాం. మనం విజయవాడ చూసినట్లయితే పూర్తి స్థాయిలో గతంలో ఎన్నో లేని విధంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అందుతున్నటువంటి పరిస్థితి. దీంతో వినియోగదారులంతా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజయవాడలో ఒక్కసారి పరిశీలించినట్లయితే కామారెడ్డిలో నిత్యం రద్దీగా ఉండేటటువంటి ఈ డైలీ మార్కెటు కూరగాయల కొనుగోళ్లు తగ్గిపోయి పూర్తి స్థాయిలో వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. సామాన్య ప్రజానీకాన్ని జేబులు చెల్లులు పడేటటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. గతంలో ఎన్నజలేని విధంగా పూర్తి స్థాయిలో ఈసారి పంటల సాగు క్రమంలో కూరగాయల సాగు పూర్తి స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకోవడంతో ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఇటు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా మార్కెట్లలో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు తగ్గిపోయి వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో కొంత ఆందోళన పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మనం విజయవాడలో ఒకసారి పరిశీలించినట్లయితే కామారెడ్డి జిల్లా కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉభయ జిల్లాల్లో ఉన్నటువంటి మార్కెట్లు కూడా పూర్తి స్థాయిలో కొద్ది మేర వెలవెలబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్ చూస్తే గతంలో ఎన్నో లేని విధంగా గత 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు రైతాంగం కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగం కూడా వరి నాట్ల పనులు ముమ్మరం చేసినటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో కూరగాయల సాగు పూర్తి స్థాయిలో తగ్గించినటువంటి నేపథ్యంలో ధరల
ధరలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది మార్కెట్లో కొంతమంది వినియోగదారులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఏ కూరగాయలు తీసుకున్నా 60 నుంచి 70-80 రూపాయలు పలుకున్నటువంటి పరిస్థితి ఉంది. ధరలు ఏ రకంగా అనిపిస్తుంది మీకు? మా అసలు సామాజికంగా డైలీ పని చేసుకునే కైకీలు చేసుకుని మేము బతికే వాళ్ళకు మా భారం పడుతుంది. కూరగాయల రేట్లు చూసి అబ్బో బిబ్బలు ఎత్తిపోతున్నాం. ఎలాంటి అయినా కానీ మాకు వర్షాల వల్ల మాకు వచ్చే మా దిగుబడి రైతులకు లేక వాళ్ళు ఇష్టం ఉన్న రేట్లు ఇక్కడ మార్కెట్లో చెప్తున్నారు. ఏది తీసుకున్నా 80 నుంచి 75, 80, 85 ఇట్లా చెప్తున్నారు. ప్రతి ఒక్క కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి. మా ఆసంటలకు చాలా ఇబ్బంది అవుతుంది, కొనలేని పరిస్థితి ఉంది. మేము ఏంటంటే డైలీ పని చేసుకుంటేనే మాకు 20 రూపాయలకు 1/4 కిలో అంటే 50 రూపాయలు తీసుకొస్తే 2 కూరగాయలు వస్తాయి ఇక్కడ మార్కెట్లకు. ఏదో కూరగాయలు తిందామన్నా కానీ భయం అయిపోతుంది ఈ వర్షాల వల్ల. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు చెప్పండి, కూరగాయలు భారీ స్థాయిలో పెరిగినటువంటి పరిస్థితి ఉంది. గత 15 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో హెచ్చు తగ్గులు బాగా నమోదైనటువంటి పరిస్థితి మన నిజామాబాద్ జిల్లాలో. ఏ రకంగా అనిపిస్తుంది కూరగాయల పెరుగుదల విషయం? కూరగాయలు అయితే కంపల్సరీ పెరుగుతూనే ఉన్నాయి సార్. దిగుడు ఒక ఈ రోజు మాత్రమే కొంచెము టమాటాల దిగుబడి కానీ అన్నీ 25 రూపాయల 1/4 కిలో 30-25, 30 లోపల ఏం లేదు సార్. అంటే మిగతా కూరగాయలు టమాటాలు తప్ప మిగతా కూరగాయల పరిస్థితి ఏ రకంగా ఉందండి? అన్నిటికీ కూడా అంతే 25 రూపాయలకు 1/4 కిలోకి తక్కలేదు సార్. 20 నుంచి 25 రూపాయలకు 1/4 కిలో అంతకంటే ఏం తక్కలేదు సార్. సో మీరు చెప్పండి, ఏ రకంగా ఉంది ధరల పెరుగుదల పూర్తి స్థాయిలో సామాన్య జేబులకు చెల్లులు పడేటటువంటి పరిస్థితి ఉంది. ఏ రకంగా అనిపిస్తుంది? వంకాయలు, బెండకాయలు, బీరకాయలు 70-80 రూపాయల కిలో ఉన్నాయి. ఇవి కొనాలంటే ఏం కొంటాం? వర్షాలు మామూలుగా ఇప్పుడు బాగా చేసి కూరగాయలు బాగా పిరమైనవి. 500 తెస్తే ఏం వస్తలే, ఒక బ్యాగ్ కూడా ఒక సంచి కూడా నిండుతలేదు. బాగా రేట్లు అయినాయి. ఒక టమాటా మాత్రం ఒక 20 రూపాయల కిలో ఉంది. అన్నీ బాగా రేట్లు పెరిగినాయి. పచ్చిమిర్చి కూడా బాగానే ఉన్నది. వంకాయ, బీరకాయలు, మిర్చి, బెండకాయ ఏది అడిగినా బాగా పిరం ఉన్నది. ఇంత చేయాలంటే కష్టం. కూలి పని చేసుకోవటంలో కొనాలంటే ఇబ్బందిగా ఉంటుంది. మా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజానికం మాత్రం బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినట్లయితే పూర్తి స్థాయి మనం పరిశీలించినట్లయితే క్యాప్సికం కావచ్చు, బెండకాయ, బీరకాయలు కిలోకు 80 రూపాయల చొప్పున పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బీరకాయలు 80 రూపాయలు, అదేవిధంగా క్యాప్సికం 80 రూపాయలతో పాటు ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు దాదాపు 40 నుంచి 50 రూపాయల ధరలు పలుకుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు దొండకాయ 60-60 రూపాయల కేజీ, అదేవిధంగా పచ్చిమిరపకాయలు 40 నుంచి 50 రూపాయల కేజీ పలకడంతో పూర్తి స్థాయిలో ధరల పెరుగుదల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వినియోగదారులు పూర్తి స్థాయిలో భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు. వ్యాపారస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, కూరగాయల పెరుగుదల ఏ రకంగా ఉంది, ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ధరలు ఎందుకు పెరిగినటువంటి పరిస్థితి ఎందుకు? వర్షాలు 20 రోజులు పడ్డాయి కదా, అందుకోసమే ధరలు పెరిగినాయి. అదే క్యాబేజ్ ఏ రకంగా ఎట్లా ఇస్తారు కిలో? కిలో 60 నడుస్తుంది. టమాటాలు? టమాటాలు ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఈరోజు తక్కువ రేటు ఉన్నాయి. నిన్న మొన్న అయితే 50 రూపాయలు 40 రూపాయలు నడిచినాయి. బెండకాయలు ఎట్లా ఇస్తారు కిలో? 50 రూపాయలకు కిలో ఇస్తాను. వంకాయలు? వంకాయలు 60 రూపాయలకు కిలో. క్యాప్సికం ఎట్లా ఇస్తుంది? క్యాప్సికం 60 రూపాయలకు కిలో ఇస్తాను. అదే ప్రధానంగా కూరగాయల పెరుగుదల కారణం ఏమంటారు మీరు, ఏమని భావిస్తున్నారు మీరు? మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి కదా, అన్నీ మునిగిపోయినాయి. ఏం కూరగాయలు ఇక్కడికి రావట్లేదు, అందుకోసం ఎక్కువ రేట్లు నడుస్తున్నాయి. ప్రజలకు కూడా ఇబ్బంది ఉన్నారు. ఇది మనతో వ్యాపారస్తులు పూర్తి స్థాయిలో ఒకప్పుడు ఊపందుకున్నటువంటి కూరగాయల కొనుగోళ్లు ప్రస్తుతం మాత్రం కొంతమేర తగ్గినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి వ్యాపారస్తులు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ధరల పెరుగుదల కారణంగా సామాన్యుల జేబులకు చెల్లులు పడడంతో కూరగాయల ధరలు ఆకాశానంచడంతో పూర్తి స్థాయిలో ప్రజానీకం అంతా కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవితో రాజు, ప్రైమ్ 9 న్యూస్, నిజామాబాద్ జిల్లా. సామాన్యుడు కడుపు నిండా 3 పూటలా భోజనం చేయాలంటే కూరగాయలు కొనలేని పరిస్థితి ఉంది. 1 రూపాయికే కిలో బియ్యం దొరుకుతుంది, కానీ కూరగాయల ధర మాత్రం కొండెక్కి కూర్చుంది. మధ్య దళారులు, చిరు వ్యాపారులు రైతులు పండించిన కూరగాయలను ఎక్కువ రేటుకు అమ్ముతూ వినియోగదారుల జేబుకు చిల్లులు పెడుతున్నారు. కూరగాయల మార్కెట్లలో తాజా పరిస్థితిపై మా కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. మానుడు 3 పూటలా కడుపు నిండా తిండి తినాలంటే రూపాయి కిలో బియ్యం దొరికే పరిస్థితి ఉంది. కానీ కూరగాయలు మాత్రం ఇప్పటికీ 40 నుంచి 50 రూపాయల మేర పెరిగి సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు.
వర్షాలు పడ్డ తర్వాత కొంతమేర కూరగాయల రేట్లు తగ్గినప్పటికీ కూడా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో సామాన్య ప్రజలైతే మూడు పూటల తిండి తినే పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మార్కెట్లో ఉన్నాము. కూరగాయల మార్కెట్లో వినియోగదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు కూరగాయల రేట్లు ఎట్లా ఉన్నాయి, పెరిగినాయా తగ్గినాయి, ఎట్లా ఉన్నాయి? కూరగాయల రేట్ అయితే విపరీతంగా పెరిగినాయి సార్. కేసీఆర్ గారు 1 రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారని పేరే, కానీ మూడు పూటలు తినాలంటే కూరగాయలు, ఉల్లిగడ్డ కొనాలంటే 40 రూపాయల కేజీ ఉంది, టమాటా కొనాలంటే 30 రూపాయల కేజీ ఉంది సార్. ఏం తింటాం ఏం బతాం సార్? జనాలు భూమి మీద బతకలేకపోతున్నాం. ఈ అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేయాల్సి వస్తుండే. ఈ కూరగాయలు కొనాలంటే 200 రూపాయలు తీసుకొని వస్తే ఇద్దరాలు మొగ్గును కూడా సరిపోవట్లేవా. మేము తినే పరిస్థితి ఏడుంది, మేము బతికే పరిస్థితి అని సార్. రైతు బతికే సమస్య లేకుండా ఉంది. ఇక మేము అమ్మితే రూపాయి కట్టేమంటారు మా కాడ. మేము రూపాయి కట్టేస్తే ఇంకా 10కి 4, 3 అట్లా అమ్ముకుంటున్నారు వాళ్ళు. మేము రూపాయి కట్టేయమంటారు, మమ్మల్ని రూపాయి కట్టేస్తున్నాం. దళారులు లేకుండా డైరెక్ట్ మీరు రైతులే పండించినవన్నీ కూడా మీరు రైతు డైరెక్ట్ వినియోగదారులకు అమ్ముకోమని చెప్తున్నారు కదా, మళ్ళీ మధ్యలో మీరు ఇంకోలకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? మేము అమ్ముకోవాలంటే మరి గిట్నే మారుబేరానికి వేసుకుంటాం అంటారు కదా సార్. మరి మేము ఎట్లా అమ్ముకోవాలి? మరి మాకు ఇంత వేస్తే మేము అమ్ముకుంటాం అంటారు వాళ్ళు. అట్లా మరి మేము ఎట్లా బతకాలి, ఇంత మారుబేరం చేస్తాం మేమని అంటుర్రు. సరే అని వాళ్ళకి ఇంత వేస్తున్నాం, మేము ఇంత అమ్ముకుంటున్నాం. అప్పుడు 40 ఉండే, ఇప్పుడు 20 అయినాయి. బెండకాయ 20, బీరకాయ 20 ఇవ్వాలి కిలో, టమాటా 30, దోసకాయ 20, కాకరకాయ 40, దొండకాయ 30, మిర్చి 40 కిలో. అది 20 వేసిరు 20 అమ్ముతుంటే, 15 వేసిరు 15 అమ్ముతుంటే, ఇక ఏముంది? వేసిన ధర గిరాకులు లేక తెచ్చిన ధర కన్నా తక్కువ అమ్మాలి. నువ్వు 20 అమ్ముతున్నావు, 25 అమ్ముతున్నాం, 30 అమ్ముతున్నాం, వాటిని బట్టి రేటు బట్టి గిరాకీని బట్టి. ఇక అట్లా దోసకాయలే కానీ, ఆలుగడ్డలే కానీ, దొండకాయే కానీ, మిర్చి 40 రూపాయలు ఇవ్వాలి. ఇవన్నీ ఇక్కడ పండేటివేనా, వేరే రాష్ట్రాల నుంచి? ఊర్లల్లో నుంచి. మెయింటెనెన్స్ ఛార్జీలు తీసుకొని కూడా రేట్లు పెరుగుతుండడంతో సామాన్యులు అయితే అటు కొనలేని పరిస్థితి ఉన్నారు. ప్రస్తుతం మనం నల్గొండ మార్కెట్లో ఉన్నాము. ఇక్కడ గోకరకాయ, వంకాయ, అదేవిధంగా బీరకాయ, దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కూడా లోకల్గా ఉన్నటువంటి సమీప గ్రామాల నుంచి వస్తుండడంతో రేట్లు మాత్రం కొంత తగ్గాయని చెప్పొచ్చు. అదేవిధంగా క్యాబేజీ, క్యారెట్తో పాటు క్యారెట్లు ఇలాంటి కొన్ని కూరగాయలు మాత్రం ఇప్పటికి కూడా అదే రేట్లు కొనసాగుతుండడంతో వినియోగదారులకు మాత్రం అందరి ద్రాక్షలాగానే ఉంది. ఇప్పటికే నల్గొండ జిల్లా వ్యాప్తంగా సమీప గ్రామాలలో రైతులంతా కూడా పండించిన కూరగాయలకు మాత్రం 30 నుంచి 40 రూపాయలు మాత్రమే ఉంది. మిగతా కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి, చిత్తూరు, అనంతపూర్, అదేవిధంగా హైదరాబాద్ సమీపంలోని కొన్ని గ్రామాల నుంచి వస్తున్నటువంటి కూరగాయలకు మాత్రం ఇప్పటికీ కూడా 60 నుంచి 100 రూపాయల వరకు ఉండడంతో వినియోగదారులకు అందని ద్రాక్షగానే ఉంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల రేట్లు తగ్గిస్తే కానీ సామాన్యుడు మూడు పూటల భోజనం చేసే పరిస్థితి ఉందని చెప్పి వినియోగదారులు వాపోతున్నారు. ఇది కూరగాయలకు సంబంధించిన తాజా సమాచారం. విజువల్ జర్నీ శంకర్తో వెంకటరెడ్డి, నల్గొండ జిల్లా నుండి. కూరగాయలపై నడుస్తున్న స్పెషల్ రైల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూరగాయల ధరలు వినియోగదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు దారాలు చొమ్ము చేసుకుంటున్నారని, అందులో భాగంగా ధరలు పెరుగుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. అయితే అమ్మకందారులు మాత్రం ధరల పెరుగుదలను తోసిపుచ్చుతున్నారు. ధరల పెరుగుదలపై కొనుగోలుదారులతో మా కరెస్పాండెంట్ ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. వర్షాకాలంలో కూరగాయల రేట్లు చాలా తగ్గుముఖం పడతాయి. దానికి సంబంధించి కూడా వినియోగదారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లాస్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి ట్రాన్స్పోర్టేషన్ కారణం కావచ్చు, లేదంటే ఇంకా మరేదో కారణమో కానీ ఇప్పటికైతే కూరగాయల రేటు ఎక్కువనే కూడా వినియోగదారులు వారిపోతున్నారు. ఇప్పుడు కొనాలంటే కూడా కూరగాయల ధరలు చుక్కలోనే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్లో ఉన్నాము, దీనికి సంబంధించి కూడా పట్టణ ప్రాంతాల్లో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఎవరైతే కూరగాయలు కొనడానికి వచ్చారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఇయర్కి కూడా కూరగాయల రేట్లు పెరిగాయి కదా, దీనికి సంబంధించి మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతుంది? నమస్తే, ఇల్లిందండి, ఇల్లింది కూరగాయల మార్కెట్. ఇక్కడ రేట్లు బాగానే ఉన్నాయండి. ఆ వర్షాల వల్ల అన్నీ పెరుగు, ఎక్కడికక్కడి ట్రాఫిక్ ఆగిపోతుంది కాబట్టి రావడం సరుకు మీద సరుకు కూడా ఎగుమతి దిగుమతుల వల్ల రేట్లు బాగానే ఉన్నాయండి. ఎంత రేట్లు ఉన్నా కూడా అంతే ఉంది, ఎక్కడ సరుకు అక్కడ ఆగిపోతుంది. రేట్లు కూడా ఆకాశాన్ని అందినట్టే ఉన్నాయి ఇప్పటివరకు. ఈ కూరగాయల వ్యవస్థలో కూడా దళారుల వ్యవస్థ ఉన్నది. ముందే కొన్ని కొనుక్కొచ్చు కొన్ని కూడా స్టోరేజ్లో పెట్టారు. దానికి సంబంధించి కూడా కొంతమంది చెప్తున్నారు వినియోగదారులు. ఈ దళారుల వ్యవస్థ కూడా ఇప్పటికి కూడా ఎక్కడ ఎక్కడ చూసినా కూడా ఇదే వ్యవస్థ. కూరగాయల విషయంలో కూడా ఏదైతే నిత్యావసరాలు ఉన్నాయో కూరగాయల వ్యవస్థలు కూడా జరిగితే చాలా ఇబ్బంది అని కూడా చెప్తున్నారు. అట్లాంటిది ఏం లేదండి, అది అంతా మనం జనాలు అనుకునే ఊహ ప్రభావమే కానీ అలాంటిది ఏమీ లేదండి. నిత్యావసర వస్తువు ఇది, మరీ కూరగాయల వ్యాపారం అండి. వచ్చేది వస్తూనే ఉంటుంది, పోయేది పోతూనే ఉంటుంది. ఒక రోజు రెండు రోజుల కన్నా ఎక్కువ ఆగదండి కూరగాయలు. ఏ రోజు రేట్ ఆ రోజే ఉంటుంది. సరేనా, దీంట్లో ఏం లేదండి, ఒరి అమ్ముతుంది. మనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, కూరగాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? దీనివల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? కూరగాయల రేటు రైతుల దగ్గర నుంచి మార్కెట్ వచ్చే వరకు కొద్దిగా రేటు పెరుగుతూనే ఉంది. జనాల్లో కూరగాయలు తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. బీద సాధువులు కొంతమంది ఉన్నారు, లేబర్స్ ఉన్నారు, వాళ్ళు కొనుక్కోవాలంటే టమాటా అంతకుముందు 50 రూపాయలు ఉండే, ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. ఓ 20 రూపాయలే ఉంటారు, 20 రూపాయలు అంటారు. ఎందుకంటే రైతులు కాడ వీళ్ళు తీసి మార్కెట్కి వస్తారు. ఈ మధ్య వాళ్ళు ఏం చేస్తారు, హోల్సేల్ వాళ్ళు వాళ్ళ దగ్గర తక్కువలో కొని మళ్ళీ ఈ షాప్ వాళ్ళకు ఎక్కువ రేటుకే ఇస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకొక రూపాయకో లేకుండా 1 రూపాయకు ఎక్స్ట్రాకు పెట్టి ఈ జనాలు అమ్ముతారు. చాలా రేటు మాత్రం విపరీతంగానే ఉంది. సరే, శ్రావణ మాసం ఇంపాక్ట్ ఏమైనా ఉందా కూరగాయల పెరుగుదలకి? శ్రావణ మాసం వల్ల ఏమైనా పెరిగిందని అనుకోవచ్చు? శ్రావణ మాసం వల్ల ఏమి పెద్దగా లేదు, కొద్దిగా తగ్గినట్టే ఉంది. బెండకాయ కాడ నుంచి వంకాయ కాడ 30-40 రూపాయలు ఉండే అంతకు ముందు, ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా రేటు తగ్గిందండి. సరే, వీళ్ళు చెప్తున్న వర్షం ప్రకారం కొంతమంది పెరిగిందని చెప్తున్నారు, కొంతమంది తగ్గిందని చెప్తున్నారు. వీళ్ళనే కాకుండా కూడా మిగతా వినియోగదారులు ఉన్నారు. మీరు చెప్పండి, అసలు మామూలుగా ఇప్పుడు మొన్నటి వరకు అయితే బాగా హైక్ ఉన్నాయని కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు వరకు ఏమైనా తగ్గుముఖం పెట్టిందా దీని? అసలు మీకు అసలు మీరు చెప్తున్న వర్షం ఒక్క టమాటా తప్పితే మిగిలిన కూరగాయలన్నీ కూడా కిలో 60 నుంచి 80 మధ్యలో ఉన్నాయి. మరి ఈరోజు పండగ రోజు కూడా పప్పు అన్నమే తినేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలందరం కూడా సామాన్యం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇప్పటికి వర్షాలు పడి కూడా నెల 15 రోజులు కావస్తున్నాయి, కానీ ఇంకా కూరగాయల ధరలు అదుపులోకి రాకపోవడం చాలా నిజంగా సామాన్యమైనటువంటి మేము కూరగాయలు కొనుక్కోవాలంటేనే భయం అవుతూ ఉంది. ఓ పక్క నిత్యావసర వస్తువు అయినటువంటి కందిపప్పు కొనడానికి పోతే మాత్రం 83 రూపాయల కిలో ఈరోజు సాధారణటువంటి కందిపప్పే ఉన్నది. ఒక టమాటా రేటు తప్పితే మిగిలిన కూరగాయలు కూడా ఏవి కొనేటువంటి పరిస్థితులు లేదు, తినే పరిస్థితి లేదు. కానీ మధ్యతరగతి సామాన్య ప్రజలమైనటువంటి మేము ఎంతో మరి ఇబ్బంది పడుతూ ఉన్నా. మరి దళారీ వ్యవస్థ ద్వారా రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోతూ, ఒక పక్క ప్రజలు కూడా తీవ్ర ఇబ్బంది పడుతూ ఈ యొక్క సంసారాన్ని నెట్టుకొస్తూ మరి పూర్తి స్థాయిలో జీవించడానికి సరైనటువంటి సానుకూల పరిస్థితులు లేక ఈ యొక్క సమాజంలో మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో విచ్ఛిన్నమవుతూ బాధలపుతూ ఈ యొక్క ధరలను కూడా అదుపులోకి తీసుకురావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం. చూస్తున్నాం, ఓవరాల్ చూస్తే ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వాళ్ళు మాత్రం రేట్లు తగ్గినాయని చెప్తున్నారు. ఎవరైతే కొనే వ్యక్తులు మాత్రం ఒక టమాటా తప్పించి కూడా అన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక టమాటా ఒక్కటే కొంచెం ఈరోజు దిగి వచ్చిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దళార వ్యవస్థను మాత్రం కట్టడి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే నిత్యావసరాల ధరలు ఉన్నాయో దాన్ని అదుపులోకి తీసుకొస్తేనే ఎవరైతే సగటు జీవి మధ్య తరగతి కుటుంబాలు కానీ అదేవిధంగా దిగువతరగతి కుటుంబాలను కూడా సంసారాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి అని చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో ఉపేందర్, Prime9 న్యూస్. సో చూశారు కదా, ఇప్పటి వరకు మార్కెట్లో భగ్గుమంటున్న కూరగాయల ధరలపై స్పెషల్ డ్రైవ్. మరో స్పెషల్ డ్రైవ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ Prime9 న్యూస్. నిజం ఇదే మైజం.